యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ హడావిడి మీ అందరికి అర్థమైపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ వరలక్ష్మి వ్రతం, షాపింగ్ ప్రిపరేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఇవన్నీ కూడా హడావిడి ఈ బ్లాగ్లోనే ఉండబోతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అన్నది నాకు ఎంత ఇష్టము. అండ్ పెళ్ళైన సంవత్సరం నుంచి ఇవాటి వరకు, లైక్ ఈ సంవత్సరం వరకు, ఎవ్రీథింగ్, లైక్ ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అదే అమ్మవారు ఉంటారు. సో నాకు అమ్మవారిని మార్చాలంటే మళ్ళీ ఎందుకో నేను అనుకుంటా, నాకు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఇదే స్టార్ట్ చేశాను. సో నాకు ఆ అమ్మవారే ఉండాలని చెప్పి అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చానమాట. సో ఇప్పుడు దానికి సంబంధించింది నేను మనకి కావాల్సిన లైక్ శారీస్ కానివ్వండి, ఆ పూజకు కావాల్సినవి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్, డెకోర్ ఐటమ్స్. అండ్ ఈ సారీ నేను కొంచెం స్పెషల్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. స్పెషల్గా అంటే గ్రాండియర్గా ఒక 100 మందితో అలా కాదండి, లైక్ నాకు ఎవ్రీ ఇయర్ వచ్చే గెస్టే, ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళే. కాకపోతే కొంచెం సింపుల్ అండ్ దేవుడి దగ్గర కొంచెం స్పెషల్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఈసారి నేను అష్టలక్ష్మిలో అలా తెప్పిస్తున్నానమాట. సో అవన్నీ కూడా ఈ డీటెయిల్స్ ఇందులో ఉండబోతుంది. ముందైతే ఇవాళ ఫస్ట్ ఫ్రైడే, లైక్ నేను ఇది షూట్ చేసేది ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. సో శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం ఈ పనులు చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం మొదలు పెట్టేది ఏదైనా మంచికే కాబట్టి, పూజకు సంబంధించింది కాబట్టి, ఇవాళ మొదలు పెడితే మనకి ఎవ్రీథింగ్ ఇలా పాజిటివ్గా మంచిగా జరుగుతుంది అన్నది నా ఒపీనియన్. అండ్ ముందైతే ఇప్పుడు నేను ఇవాళ రెడీ అయ్యి బయటికి వెళ్ళి నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ చేసుకొని వచ్చాక ఈలోపు కొన్ని కొరియర్స్ అవి రావాలి, అవన్నీ వచ్చేస్తే నేను మీతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి నేను దీపం పెట్టుకొని ఒక మంచి కాఫీ తాగి మళ్ళీ వచ్చి క్విక్గా రెడీ అయిపోయి బయటికి వెళ్ళి రావాలి. సో బయట నాకు పాసిబిలిటీ అయితే నేను షూట్ చేస్తాను ఇవాళ, లేదు అని అంటే నేను ఇంటికి వచ్చాక మీతో మాట్లాడతాను. సో స్టే ట్యూన్, లెట్స్ గో. ముందుగా వెళ్ళి పూజ చేసుకుందాం పదండి. చూసేసారు కదా, ముందుగా అయితే మేము పూజ చేసేసుకున్నాము అండ్ కాఫీ తాగేసాను. ఒక టైం అనుకుంటే ఇంకొక టైం అయిపోయింది. లైక్ నేను మార్నింగ్ ఒక 11 అట్లా బయలుదేరిపోదాం అనుకున్నాను, కానీ ఇక్కడే 11:30 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫాస్ట్గా లైక్ రెడీ అయిపోవాలి, రెడీ అయిపోయి దాని తర్వాత ఇంకా వెళ్ళాలి. సో బేగం బజార్ అలా వెళ్ళి ఏమన్నా చూద్దాము డెకోర్కి కావాల్సినాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు రావాల్సిన కొరియర్ ఇంకా రాలేదు. సో వాళ్ళైతే వచ్చేస్తుంది ఇవాళ అంటున్నారు, బట్ స్టిల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అతి అన్నారు ఒకసారి వెళ్దాం, మనకు కావాల్సిన రిమైనింగ్ అని తీసుకుందాము, దాని తర్వాత రిమైనింగ్వి చూసుకుందాం అనేసి అని అంటున్నారు. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట, దానికి ముందు నేను రెడీ అవ్వాలి కాబట్టి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ట్రైడ్ కాన్సెప్ట్స్ వాళ్ళది 24K కుంకుమాది తైలం వాడి నేను ఫాలో అయ్యే మార్నింగ్ స్కిన్ రొటీన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడిన ఒక ప్రోడక్ట్ అనమాట, 100% ఆర్గానిక్ సాఫ్రాన్ సాండల్వుడ్తో చేశారనమాట. సో ఇది స్కిన్ని మంచిగా బ్రైట్ని చేసి ఈవెంట్తో గ్లోని ఇస్తుంది అనమాట, అండ్ అలాగే స్మూత్ అండ్ బ్లెమిష్ ఫ్రీగా ఉంచుతుంది. ఇలా మనం సింపుల్ గా యూజ్ చేయడం చాలా ఈజీ. ఇలా మనం కొన్ని డ్రాప్స్ చేతిలో తీసుకొని, వావ్ బెనర్ అయితే జస్ట్ అమేజింగ్ గా ఉంది. సో మనకి అప్లికేషన్ కూడా చాలా ఈజీ. ఓ ఇలా మనం ఫ్యూ డ్రాప్స్ చేతిలోకి తీసుకొని అప్లై చేసుకొని సెంటర్ నుంచి స్టార్ట్ చేసి చీక్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. డార్క్ సర్కిల్స్కి యూజ్ అవుతుంది, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. 1 మినిట్ వరకు మసాజ్ చేసుకోవాలన్నమాట. సో మనకి మంచిగా పిగ్మెంటేషన్ని అలాగే డార్క్ సర్కిల్స్ని అన్నిటినీ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. యాంటీ ఏజింగ్ సిరమ్ లాగా కూడా మనకి వర్క్ చేస్తుంది ఇది. సో నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మన స్కిన్ని ఫ్లాలెస్గా అండ్ అన్ఫిల్టర్డ్గా ఉంచుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు, బిఫోర్ అంతా నా ఫేస్ కొంచెం డల్ ఉంది, ఇది అప్లై చేసుకున్నాక ఆ షైన్ అండ్ గ్లో తెలుస్తుంది కదా మీకు. సో ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం దీన్ని 30 minutes to 1 hour వరకు లైక్ ఎనీ మైల్డ్ క్లెన్సర్ తర్వాత వాష్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో మనం ఎవ్రీడే దీన్ని అప్లై చేసుకుంటే లైక్ టు గెట్ హెల్దీ అండ్ గ్లోయింగ్ ఈవెన్ టోన్ స్కిన్ టోన్ అనమాట.
సో ఫేస్ వాష్ తర్వాత ఎంత ఫ్రెష్ గా ఉంటుంది కదా, మనం ఎంత స్నానం చేసినా కూడా. ఆఫ్టర్ ఆ సిరమ్ అప్లై చేశాక నేను ఫేస్ వాష్ చేసుకుంటే చూడండి ఎంత ఫ్లాలెస్ గా ఉందో. సో మంచి రిజల్ట్స్ రావాలి అనుకుంటే మనం ఎవ్రీడే దీన్ని అప్లై చేసేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం చూసేయచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో, ఇదే నా క్విక్ మార్నింగ్ రొటీన్ విత్ డ్రైట్ కాన్సెప్ట్ 24K కుంకుమాది తైలం. ఇది నన్ను అన్ఫిల్టర్డ్, ఏఫ్ గా అండ్ కాన్ఫిడెంట్ గా వచ్చేలాగా చేస్తుంది అనమాట. సో టు ట్రై డ్రైట్ కాన్సెప్ట్ 24K కుంకుమాది తైలం, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, డ్రైట్ కాన్సెప్ట్ వెబ్సైట్ ని విజిట్ చేయండి, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా ట్రై చేసి అండ్ ఫైండ్ వాట్ సూట్స్ యూ బెస్ట్. సో ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను అండ్ చూసారు కదా నా స్కిన్ కూడా ఎంత ఫ్లాలెస్ గా అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి. సో ఎస్, ఇది ఫస్ట్ శుక్రవారం కావడంతో కొంతమంది ఫ్రెండ్స్ ఇవాళే పూజ చేసుకున్నారనమాట, విష్ణు అండ్ శ్రీవాణి అక్క వాళ్ళు. సో నేను బయటికి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళైతే తాంబూలం తీసేసుకున్నాను. దీని తర్వాత మనకైతే కొరియర్స్ వచ్చేసాయి కాబట్టి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాము, ఏమేమి వచ్చాయి, ఏంటి మా ప్రిపరేషన్స్ అని చెప్పి. సో ఈ శారీస్ అన్నీ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్నీ కూడా మేము రీసెంట్గా షాపింగ్కి వెళ్ళి ఇంకా మొత్తం అన్నీ తీసుకొచ్చామన్నమాట. దాని గురించి ఒక ప్రత్యేకంగా వ్లాగ్ వస్తుంది చూడండి, వీటి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే నేను తీసుకునేవి ఏదన్నా మంచిగా బడ్జెట్లో వస్తున్నాయంటే మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇష్టము. సో అందుకని చెప్పి సో ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అండ్ ఇంకొక శారీ కూడా తీసుకుని ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చాను పూజకు కట్టుకోవడానికి. సో మిగతావన్నీ ఇంటికి తెచ్చేసుకున్నాను, ఇప్పుడు అవసరం లేదు అనేసి. సో ఇవన్నీ మీరు ఇలా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను. సో ఈ సారీ రిటర్న్ గిఫ్ట్ మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట, ఒక టెంపుల్ బాస్కెట్ లాగా. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండ్ వన్ మోర్ సిల్వర్ కలర్. ఎస్, సో అన్ని ఒకే స్టైల్ చేయకుండా ఏం చేసామంటే గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తెప్పించాము. ఇలా ఒకటి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు రకాలు తీసుకున్నాం అన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ పూజలో కూడా బాగుంటాయి కదా, అండ్ ఎవరికైనా గిఫ్ట్ చేసినా వాళ్ళు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవడము, లేదంటే దీంట్లో అలా పువ్వులు లేదంటే గుడికి తీసుకెళ్ళడము. అలా నా చిన్నప్పుడు అయితే ఇలా ఒక పూల బుట్ట ఉండేది కానీ స్టీల్ది ఉండేది మా ఇంట్లో, అలా గుడికి అప్పట్లో అలా తీసుకెళ్లే వాళ్ళం. ఇంకా దీంట్లోకి ఏమేమి తెచ్చాము అని అంటే ఇది వచ్చేసి ఒక చిన్న కుంకుమ బర్నీ లాగా అనమాట. సో ఇది అండ్ దీంట్లోకి ఈ పసుపు కుంకుమ ఇలా తెప్పించాను. లైక్ మనం గిఫ్ట్ చేసాక ఇది వాళ్ళు పూజ గదిలో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా ఆఫ్టర్ యూజింగ్ దిస్ పసుపు కుంకుమ బాటిల్స్. అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఇలా టాన్లో కట్ చేయించినవి ఆల్ 1 మీటర్స్ తెప్పించాను, బికాస్ రెడ్ గ్రీన్ ప్లెయిన్ అన్నది ఇట్లా ప్యాకెట్లో ఇచ్చేది నార్మల్ అయిపోతుంది. సో ఈసారి ఇలా ఏమన్నా ఇద్దామని చెప్పి ఇవన్నీ కూడా ఒకేసారి ఆర్డర్ చేశాను. అండ్ వాటితో పాటు అండ్ ఇవన్నీ కూడా నేను లలిత క్రియేషన్స్ అండ్ లలిత డాల్స్ పేజ్ నుంచి తెప్పించాను, అన్నీ కూడా బెంగళూరు నుంచి వచ్చాయి. అండ్ వాటితో పాటు ఈ బ్యాక్ డ్రాప్స్ లైక్ డెకరేషన్ నేను చేస్తున్నానా లేదంటే మేము ఎవరికైనా డెకోర్ని చెప్తున్నామా అన్నది యాజ్ ఆఫ్ నౌ క్లారిటీ లేదు. సో నేనైతే వాళ్ళని బ్యాక్ డ్రాప్స్ కూడా పంపించండి సేఫ్ సైడ్, ఎందుకంటే లైక్ నేను డెకోర్ చేసుకునేలాగా ఉంటే కొంచెం మార్చి చేసుకోవాలి, అండ్ లేదు మనం బయట ఎవరితోటైనా డెకోర్ చేయించుకుంటున్నామంటే ఆ టైంకి మనకి దొరకరు, బికాజ్ ఈ ఫెస్టివ్ సీజన్ అంతా అందులోనూ వరలక్ష్మి వ్రతం అందరూ సెకండ్ వీకే చేసేసుకుంటారు. సో అసలు మాకు కూడా టైం లేదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఎలా ఉంటే అలానే వ్లాగ్ చేస్తున్నాను చూడండి, బికాజ్ టైం సరిపోవట్లేదు. అందుకే మీ అందరితో కూడా ఈ డీటెయిల్స్ షేర్ చేసుకుంటే అప్కమింగ్ మనకి మళ్ళీ పూజలు, కార్తీక మాసం ఉంది, పెళ్ళిళ్ళు ఉంది, ఉయ్యాల ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ గృహప్రవేశాలు ఉన్నాయి. సో ఇలా ఏదో ఒక ఈవెంట్కి ఏదో రకంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లైక్ నేను మేధాన్స్ నేమింగ్ సెరమనీ అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ది చాలా బాగా రీచ్ వెళ్ళింది అది, అండ్ నేను ఎవరితోటైతే అది తెప్పించుకున్నాను వాళ్ళు కూడా నన్ను ఇప్పటికీ థ్యాంక్స్ చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే అలాంటి యూనిక్ గిఫ్ట్స్ అంటే చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు. లైక్ మీరు ప్రతిసారి సంథింగ్ యూనిక్ ప్లాన్ చేస్తారండి గిఫ్ట్స్ లో, లైక్ నాట్ లైక్ రెగ్యులర్ ఒక డబ్బా ఇచ్చేసామా, ఒక బుట్టి ఇచ్చేసామా, ఇలా కాకుండా మీ గిఫ్ట్స్ అన్ని కొంచెం యూనిక్ గా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. లైక్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇవి ఎంతో ముందుగా తెప్పించాను అనమాట. అవి ఇంటికి వచ్చే వరకు నాకు టెన్షన్, అయ్యో ఆర్డర్ పెట్టేశాను, అయ్యో డబ్బులు ఇచ్చేసాను, ఎప్పుడు వస్తుంది అనేవి కొంచెం ఉండింది. సో అప్పుడు అలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఇద్దామా అంటే నాకు ఆర్డర్ చేసుకోవడానికి టైం సరిపోలేదు, తెలుసు కదా కొంచెం బాబుతో బిజీ ఉన్నా కూడా హరిని. ఇప్పుడు ఇద్దరు అయిపోయేసరికి ఇంకా కొంచెం నా మైండ్ లైక్ యూనో
కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది. బట్ ఉన్న వాటిలో కూడా బెస్ట్గా చేద్దామని చెప్పి ఈసారి ఇలా తెప్పించాము. అండ్ యూ కెన్ సీ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గరే తెప్పించాను, తర్వాత నేను ఒకసారి లేచినప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా లోటస్ ఫ్లవర్స్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ న్యూ వన్. సో నాకు అన్నీ కూడా నేను పర్సనల్గా తను నాకు పిక్చర్స్ పంపిస్తే నేను చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నానని చెప్పేసి ఇది పెయిడ్ కొలాబరేషన్ ఫీ కొలాబరేషన్ అని అనుకోకండి. నేను ఆబ్వియస్గా చెప్పినట్టు ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ని నేను సపోర్ట్ చేయడానికి ఇవి నేను ఎప్పుడు తెప్పించుకున్నా కూడా ఐ కీప్ అప్డేటింగ్ యూ గైస్. సో వీక్లో ఏమున్నాయో గెస్ చేయండి, గెస్ చేసి ఏంటి కన్విన్స్ చేసినా నేను అప్పటికల్లా ఓపెన్ చేసేస్తాను కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోద్ది. సో ఈ లోటస్ ఎందుకు తెప్పించాను అన్నది మీకు ఈ బాక్స్ ఓపెన్ చేశాక అర్థం అవుతుంది. సో ఈ సారీ వరలక్ష్మి వ్రతం నేను ఇంకొంచెం స్పెషల్గా చేసుకుందాం అనుకుంటున్నాను. సింపులే బట్ కొంచెం స్పెషల్గా యాడింగ్ అష్టలక్ష్మి టు ఆర్ లక్ష్మీదేవి అన్నమాట. సో ఇలా నేను అష్టలక్ష్మి అమ్మవార్లని ఇంటికి పిలిపించుకున్నాను ఈ సారీకి. ఇది ఇలాగా ఇలా ప్లేస్ చేయాలన్నమాట. వాళ్ళు నేను ఆర్డర్ ఇచ్చాక లైక్ మేడం తక్కువ టైం ఉంది అనేసి అని అన్నారు. నాకు తెలియదు ఎప్పుడు మీరే చేస్తారు, 100% మీరే చేయాలి అంటే ఇలా అష్టలక్ష్మిని తెప్పించుకున్నానన్నమాట. మా అష్టలక్ష్ములు అమ్మవార్లది. సో అమ్మవార్లు అయితే మా ఇంటికి వచ్చేసారు. ఈ అమ్మవార్లతో మా మెయిన్ అమ్మవారు లైక్ వరలక్ష్మి అమ్మవారు కూడా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారో ఆమె అయితే లైక్ వెరీ ఎగ్జైటెడ్. ఎందుకంటే ఇది నా ఆల్మోస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి ఆ అమ్మవారినే నేను అలా కూర్చోపెడుతున్నాను. సో ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ చేయడం అన్నది అసలు జరగదు నాకు. ఎప్పటికప్పుడు మారుద్దాం అనుకుంటా కానీ నా మళ్ళీ సెంటిమెంట్ కనిపిస్తుంది, వద్దులే ఈ అమ్మ. నేను పెళ్ళైన కొత్తలో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తీసుకుందనమాట అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే అమ్మవారే కంటిన్యూ అవుతూ ఉన్నారు. అండ్ కలశం కానివ్వండి, దాంతోపాటు లైక్ కాసు కానివ్వండి. సో నైన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి అందుకే అష్టలక్ష్ములు, దాంతోపాటు మా మెయిన్ అమ్మవారు. సో ఇప్పుడు 9 అలా అయ్యారనమాట. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్, ఎందుకంటే ఎలా రెడీ చేస్తాము, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఏంటి అదంతా కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అన్నది మేము చాలా చాలా స్పెషల్గా చేస్తాము. మళ్ళీ అనుకుంటారు యూట్యూబ్ ఉంది కాబట్టి స్పెషల్గా చేస్తారని చెప్పి, యూట్యూబ్ ఉందని కాదండి. సో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. యూట్యూబ్ అన్నది మనకి ఇప్పుడిప్పుడు ఉంది కాబట్టి మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటూ ఆ మెమోరీస్ అన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. సో ఈ లోటస్లు అన్నీ కూడా నేను సపరేట్గా ఎందుకు తెప్పించానంటే అష్టలక్ష్ములు అందరు కూడా ఇలా ఈ కమలం పువ్వులో ఇలా కూర్చుంటారన్నమాట. సో రియల్ కమలం పువ్వులు తేయాలంటే మన దగ్గర లేదు అండ్ ఇంత పెద్దగా ఉండదు కాబట్టి. సో ఇలా ఒక డెకరేటివ్ లోటస్ ఫ్లవర్లు అలా అమ్మవారిని అంతా కూడా అలంకరిస్తాను. అండ్ ఎస్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అసలు చాలా చాలా పని ఉందండి. అయిపోయేసరికి నాకు టైం ఇప్పుడు 9:30 అవుతుంది నైట్లో. చూసారు కదా నేను ఏమేమి తెప్పించాను అంటే, నాకు ఇంకా లైక్ ఇప్పుడు తెప్పించినా కూడా నేను లైక్ బయట నుంచి న్యాచురల్ ఫ్లవర్స్ డెకోర్కి వెళ్తున్నానా లేదంటే ఇవే వాడతానా అని అయితే తెలియదండి. బట్ స్టిల్ మనకి ఎలాగో అప్కమింగ్ అంతా కూడా రాఖీ ఫెస్టివల్ ఉంది, వినాయక చవితి ఉంది అండ్ కృష్ణాష్టమి ఉంది. సో ఇలా దేనికో దానికి ఉపయోగపడతాయని అయితే తెప్పించడం అయితే జరిగింది. సో అది ఒకవేళ నేను ఈ వరలక్ష్మి వ్రతం దానికి నేను తెప్పించిన డెకోర్ ఐటమ్స్ వాడకపోతే అప్కమింగ్ ఫెస్టివల్స్లో వాడాలి. ఎందుకంటే ఆ టైంలో డెకోర్స్ వాళ్ళు చాలా బిజీ ఉంటారు, ఫ్లవర్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నార్మల్గా మనకి ఒక 5-10 వేలు అయిపోయే డెకరేషన్ కూడా ఈజీగా 15-20 వేలు ఉంటుంది. సో అట్లా
సో నేనైతే ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా నాకు ఏది బెస్ట్ అవుతుందో, నాకు ఏది బెస్ట్ క్వటేషన్లో వస్తుందో చూసుకొని ఇంకా అదే డెకర్ ప్లాన్ చేయాలి. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అండ్ హౌ వీఆర్ గెట్టింగ్ రెడీ, డెకరేషన్ ఎలా అవుతుందో ఆ వ్లాగ్ కూడా మీరు చూడాలి అనుకుంటే నేను ఆ వ్లాగ్ చేస్తాను. లేదు అని అంటే ఇంకా డైరెక్ట్గా వరలక్ష్మి వ్రతం వ్లాగే చేద్దాము. సో పూజ ఎలాగో ప్రశాంతంగా చేసుకుంటాను కాబట్టి దాంట్లో మధ్య మధ్యలో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు చెప్పినట్టు ఎలాగో ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇలాంటివి ఏమన్నా మీరు చూస్తున్నట్టయితే రీజనబుల్ ప్రైస్లో మీరు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉండే తెప్పించుకోవాలి అనుకుంటే వాళ్ళ పేజెస్ ఒకసారి చెక్ చేసేసేయండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో దొరికితే మీ అందరికీ తెలుసు నేను వాళ్ళతో ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఇలా వాళ్ళ గురించి మాట్లాడుతున్నానని చెప్పి ప్రమోషన్ అని చెప్పి దయచేసి అనుకోకండి. ఎందుకంటే ప్రమోషన్ చేస్తే అది వేరేలాగా ఉంటుంది. అప్పుడు మేము డెఫినెట్లీ లైక్ ఇది ప్రమోషన్కి కాబట్టి మేము ఇలా చెప్తున్నాం అన్నట్టు చెప్తాను. నేను 100% మేము వాడుతున్నాము, కాకపోతే మాకు కొంచెం బెస్ట్ ప్రైస్కి ఇస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి బెస్ట్ ప్రైస్కి ఇస్తారు కంపేర్ టు మార్కెట్ ప్రైస్ కాబట్టి. అందుకే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము ఇలా మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఎస్, ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. లాట్స్ ఆఫ్ లవ్, స్టే సేఫ్ ఎవ్రీవన్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే. పెద్దగుంది వద్దు కదా.